అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి మరియు ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రంసక్కు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగును సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, గుండివాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఇంకా వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే వాగులు, వర్రెలు, కుంటలు, చెరువుల వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టుల్లో వాగుల్లో చేపలు పట్టేందుకు ఎవరూ కూడా పోరాదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ తెరాస అధ్యక్షుడు గాదవేని మల్లేష్, గుండి మాజీ ఎంపీటీసీ జాపోరే రవీందర్, తెరాస నాయకులు సాలం సందీప్ తదితరులు పాల్గొన్నారు. మీద పూకుండి నిలవాడి దాన్ని బయట తీసినాం. సాగర్ది మన కొమ్మడిగూడ అక్కడ నీళ్ళు రాంగ సర్పంచ్ సాబ్ రాంగ చూసి ఎట్లా ప్రాబ్లం అయింది చెప్తే. కాకపోతే అదేంటి, కింద నుంచి ఎంత తవ్వారు మీకు తెలుసు కదా, కింద నుంచి మొత్తం తవ్వాలి పెట్ చేయాలని సరికి ఆ లెవెల్ వచ్చింది. సరే వాళ్ళు కొంచెం లేట్ చేయడంలో మనకు పని కాలేదు. సరే ఎట్లా చేసి కూడా వచ్చే సంవత్సరం అయితే ఎట్లా అవుతుంది బ్రిడ్జ్ మా దాదాని మేము చేస్తాము. కాకపోతే రోజు మృత్యు ఉండేది వర్షాకాలం పోవద్దని చెప్పడానికి వచ్చినాం కానీ మీరు వాళ్ళ ఎట్లా సాగాలి ఇప్పుడు వాళ్ళకి పిలిచి చెప్తున్నాం బిడ్డ తిరగకుండా. కొంచెం దారి పడ్డారని